హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మొదలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ట్రూ ఇన్స్పిరేషన్ అయ్యాడు మా ఆర్పి అన్న. సో మళ్ళీ ఇప్పుడు మీ అందరి కోసం ఫ్రాంచైజెస్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అంటే బిజినెస్ టైకూన్సే వచ్చి ఫ్రాంచైజెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చని ఆర్పి అన్న అయితే మాటిచ్చారు. సో ఆ దాని గురించి అలానే మూడు పెట్టేసి ఇంత అంచెలంచెలుగా ఎదగడానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. హలో అన్న, ఫ్రాంచైజెస్ ఇద్దామని అసలు ఎందుకు? ఫ్రాంచైజ్ అంటే అందరికీ అందుబాటులోకి రావాలనే. ఇప్పుడు సినిమా తీస్తే థియేటర్ లేకపోతే ఏం చేస్తారు? ఇక్కడ ఆడే సినిమా ప్రతి చోట చూడాలనే కదా. సో అలానే ప్రతి ఒక్కరికి మన చేపల పులుసు అందాలని. అండ్ అంటే మీరు అందాలనుకున్నారు మన దగ్గర అంటే అన్న, మీరు నాణ్యత చూసుకుంటారు, ప్రతిదీ చెక్ చేసుకుంటారు, మరి వాళ్ళ దగ్గర ఏం లేదు, మనం వాళ్ళని చెక్ చేస్తాంగా. వాళ్ళు నాణ్యత చెక్ చేయకపోతే మనం వాళ్ళని చెక్ చేస్తాం, 100% ఇస్తారు, నాకు నమ్మకం ఉంది వాళ్ళ మీద. అంటే వీళ్ళకే ఇవ్వాలని ఏముందో, ఎవరు దానికి పెట్టుబడి పెట్టుకోగలిగి కొంచెం చేతిలో డబ్బులు పెట్టుకొని నీట్గా సర్కులు మంచి తెచ్చుకొని అనుకున్నట్టు చేసి ఎవరికైనా ఇస్తామంతే. మరి రూడ్ ప్రవర్తన కాకుండా రాజకీయ నాయకుల దగ్గర ఫోన్లు చేపిస్తాం అట్లాంటి ఉండకూడదు. వ్యాపారం వ్యాపారంలా ఉండాలి, వాళ్ళకి ఇస్తాం. ఎవరొచ్చినా ఇస్తారు ఇప్పుడు, ఎవరైనా దానికి అర్హులనే వాళ్ళు. అంటే ఈరోజు ఏదో డబ్బులు కట్టి తీసుకొని వెళ్ళడం కాదు కదా, రేపు కూడా దాన్ని సవిదీసులో నడపాలి. సో ఆ ప్రాపర్గా వాళ్ళ దగ్గర మేము సంతకం పెట్టుకొని మంచి చేయగలిగితే ఇస్తామంతే. పెట్టినప్పుడు అనుకున్నారన్న అంటే మూడు బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను, ఇంత త్వరగా ఎదుగుతుంది? ఆ మూడు బ్రాంచ్లు ఏం లేదు, ఒక బ్రాంచ్ పెడతాము, అది బాగా హిట్ అవుతుందని తెలుసు. ఇంత అనుకోలేదు. మూడు బ్రాంచ్లు పెట్టారు, మరి ఎలా నడుస్తుంది అన్న? మూడు బ్లాక్ బస్టర్ హిట్, మీకు తెలియదు ఏముంది, మీరు ఎప్పుడైనా కెమెరా పెట్టుకొని చూసుకోవచ్చు. అన్ని హిట్, మణికొండ కావచ్చు, మణికొండ హిట్ కాబట్టి అమీర్ పేట పెట్టను, కోడపల్లి వసంపూడి హిట్ కాకపోతే మణికొండ పెట్టేవాడిని కాదు. సో మూడు హిట్టే. పెట్టిన తర్వాత ఇప్పుడు అంతా సజావుగానే సాగుతుందా అన్న? బాధలే ఉంటాయి మనకి, అసలు ఎప్పుడు నింపులు బెదిరింపులు కాదు కానీ మామూలుగా ఇది ఈర్చుతూ ఉండేవాళ్ళు మెసేజ్లు పెడుతుంటారు, నీ సంగతి తెలుస్తాం అట్లా అంటుంటారు, చూసుకుందాం అంటుంటారు, నవ్వి ఊరుకుంటుండే, నీ సంగతి తెలుస్తాం అట్లా కొన్ని వస్తుంటాయి, అవి సిల్లీగా తీసుకుంటా అంతే. అంటే మన నెల్లూరు చేపల పులుసుని సినిమాల్లో వాడుకుంటాం మీ ప్లేస్ని అని ఎవరైనా అడిగితే సినిమా పేరే వాడుకునే బ్రహ్మాండమే కదా, తప్పే ఉంది అందులో, మంచి పేరే కదా ప్లేస్ కూడా. దీన్నే సినిమా వాళ్ళకేమో అమ్మ, ఆ పేరైతే ఏముంది, మంచి పేరే కదా. ఇప్పుడు స్టైల్ సినిమాలో ఉంటుంది, నెల్లూరులో చేపల పులుసు ఎంతో ఫేమస్ అని వాడుకోవచ్చు. అలానే మన పెద్దారెడ్డి చేపల పులుసుకి ఎవరైనా హీరోలను కానీ లేదంటే జబర్దస్త్ ఆర్టిస్టులను కానీ పెట్టేసి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అని పెట్టేసి ప్రమోషన్? అవసరం లేదు నాకు, నేను చాలు, నాకు ఎవరు అవసరం లేదు. భవిష్యత్తులో ఏమో తెలియదు కానీ ఇప్పటి వరకు మనది మీ లాంటి వాళ్ళ వల్ల జనంలోకి వెళ్ళిపోతుంది చాలు, ప్రస్తుతానికి చాలు, ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. మరి హీరోగా సినిమా ఏమైనా వస్తుంది? నేను మొహానికి ఎటకం పడుతున్నాను, నేను అసలు అసలు చెడగొట్టడానికి వచ్చినట్టు. నేను హీరోని ఏందమ్మా, ఒక కమెడియన్ని చేపల పులుసు వండేటోడిని అంతే, మిగతా హీరో అంటే ఒక ఫిజిక్ ఉండాలమ్మ. నిజంగానే మనం ఎంత పోరాడినా ఒకటి రెండు సినిమాలు పోరాడతాం కానీ ఆ ఫిజిక్, ఆ గ్లామరు, ఆ చరిష్మా, ఆ ఒడ్డు పొడవు ఉండాలి. అంత ఈజీగా మనం అనుకుంటే ఎవరు, మనం ఏందో మనం తెలుసుకోవాలి ఫస్ట్, ఎవరు పడితే వాళ్ళు హీరోలు అవ్వలేరు ఇక్కడ. అంటే సీరియస్గానే ఆ ఒడ్డు పొడవు అందం అన్నీ ఉండాలి హీరోగా, ఆ క్వాలిఫికేషన్స్ నాలో లేవు. విపిఆర్ అంటే అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని మా నెల్లూరులో మంచి సేవా దృక్పథం ఉన్నవారు, అందులో ఎంపీగా ఉన్నారు ఇప్పుడు. నాకు ఇష్టం, నేను పర్సనల్గా వేసుకున్నాను అంతే. అండ్ ఇది ఇలా ఒక ఆఫీస్ పెట్టుకోవాలి పర్సనల్గా, కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేయాలి అని ఎందుకు? ఆఫీస్ ఉండాలి కదా, ఇప్పుడు రోడ్డు పక్కన పెట్టలేము, జనాలు తాకిడి ఎక్కువ. రెండోది ఫ్రాంచైజీల గురించి కావచ్చు, మా అకౌంట్స్ కావచ్చు, దీనికి సంబంధించి లెక్కలు రాసుకోవడానికి, మిగతా ఏమైనా పర్సనల్గా కలవడానికి వచ్చినప్పుడు అంటే ఒక ఆఫీస్ ఉండాలి కదా. సో అందుకే దీన్ని తీసాం. హైలీ అంటే బాగా నచ్చింది ఏంటంటే బయట కొంతమంది వీరుల ఫొటోస్ పెట్టారు, వాళ్ళలో నాకు బాగా తెలిసిన పర్సన్ అంటే తెలిసిన అంటే గొప్పగా అనుకునేది నెల్లూరు పొట్టి శ్రీరాములు గారిని. ఇన్స్పిరేషన్ అమ్మ, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న వాళ్ళలో భవిష్యత్తు కోసం తక్కువ వయసులో ప్రాణాలు వదిలి వాళ్ళు ఉన్నారు, లక్ష్య సాధన కోసం ఆడవాళ్ళని గమనించకుండా ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రాణ త్యాగం కోసం చేసిన వాళ్ళు. సో వాళ్ళంటే నాకు బాగా ఇష్టం, అందుకనే వాటిని ఎత్తిపెట్టి మరీ పెట్టుకున్నాను. ఇది అందరు అడిగే క్వశ్చన్, బట్ కామన్గానే పెళ్ళి ఎప్పుడు అన్న? నవంబర్ 29 ఫిక్స్డ్ అది, ఫిక్స్డ్ డిపాజిట్ కన్ఫర్మ్. అందరూ మీరు ఖచ్చితంగా రావాలా? అదే ఖచ్చితంగా అమ్మ, భలే వాళ్ళే. ఫస్ట్ నాకన్నా ముందు మీరు వచ్చిన తర్వాత నేను వస్తాను. అదే, ఓకే అన్న, థ్యాంక్ యూ.